స్వామి ఆలస్యం చేయకుండా మీడియాతో ఇంటరాక్షన్ లోకి వెళ్ళిపోదాం. రెడీ నాకేనా అందరికా ఎస్ ప్లీజ్ స్టార్ట్ వెంకట్ గారు. ఎవరికి? సుహాస్ గారికా? రాజుగారికి అడుగుతున్నాను సార్. నాకేనా మీకు రెడీ సినిమా చూసాం మేము కూడా. అయితే ఇందాక డైరెక్టర్స్ కూడా చూసి ఒక కామెంట్ చేశారు మన వశిష్ట, బొమ్మరిల్లు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అన్నారు. నిజంగా అంత బొమ్మరిల్లు అంత బ్లాక్ బస్టర్ హిట్ దాన్ని ఆ రేంజ్కి ఇది చేస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ప్రతి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి కంపారిజన్ ఎలా ఉంటుందంటే, బొమ్మరిల్లుతో నేను ఎప్పుడు నా లైఫ్లో ఏ సినిమా నేను కంపారిజన్ చేయను. బొమ్మరిల్లు అనేది క్లాసిక్, అది ఒకటేసారి జరుగుద్ది. ఏ సినిమా ఆ సినిమాకి అంటే ఆయన కనెక్ట్ అయినట్టు ఈ సినిమాలో ఒక సోల్ పాయింట్ ఉంది. త్రోట్ ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్కి ఒక మధ్యలో ఎవరైతే పర్సనల్గా ఓన్ చేసుకుంటారో ఆ పాయింట్ని వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఇది అలా యూనివర్సల్గా అందరు కనెక్ట్ అవ్వాలని కాదు, బొమ్మరిల్లు అనేది యూనివర్సల్. ఈ సినిమా ఎంజాయ్ చేస్తూ ఆ పాయింట్ను కనెక్ట్ అయిన వాళ్ళు వావ్ అంటారు. ఓకే సార్, నాకు చాలా క్లారిటీ ఉంది. ఓకే సందీప్ గారు, మీరు అంటే మీరు ఇందాక చెప్పారు ప్రశాంత్ నీల్ గారి దగ్గర చేసే సలహా. ఇప్పుడు వశిష్ట అనడానికి కారణం ఏంటంటే హర్షిత్ చెప్తున్నాడు వశిష్ట మొన్ననే ఫాదర్ అయ్యాడు కాబట్టి ఆయన ఓన్ చేసేసుకున్నాడు. ఈయన మొన్ననే ఫాదర్ అయ్యాడు ఓన్ చేసుకున్నాడు. ఆయన ఫాదర్ అయ్యాడు ఓన్ చేసుకున్నాడు. అంటే నేనై 2 ఇయర్స్ అది నేను కూడా ఓన్ చేసుకున్నాను అంతే. కరెక్ట్ చెప్పండి. అంటే మీరు ప్రశాంత్ నీల్ గారి ఆయన దగ్గర చేశారు అంటే ఆయన సినిమాలు చూస్తే మనం ఒక యాక్షన్ మూవీ అంతా ఉండే అలాంటిది, కానీ మీరు ఇంత ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ టైప్లా తీసుకొచ్చి రాశారు ఎందుకని అంటే? నాకు ఇలాంటి కథలు ఇష్టం అండి. రాయటానికి ఏ కథలు అయినా ఫిట్ అవుతానండి. యాజ్ అ రైటర్, యాజ్ అ స్టోరీ టెల్లర్, డైరెక్టర్గా ఎలాంటి కథలు ఇష్టం అంటే చాలా మద్రతరేది నేపథ్యంలో జరిగేవి, రూటెడ్ ఎమోషన్స్లో జరిగేవి చెప్పాలి, యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యే కథలు చెప్పడం నాకు ఇష్టం సార్. నాకు జంధ్యాల గారు, రాజు హీరాని గారు అంటే చాలా ఇష్టం. సో బహుశా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మీద నేను ఇలా అయ్యానేమో. సినిమా చూసిన కానీ అంటే అడగొచ్చా అడగకూడదు మరి ఓపెన్గా చెప్తున్నా అడుగుతున్నాను ఒకటి, అంటే లాస్ట్ క్లైమాక్స్లో బామ్మ అడగదు మీకు చూపించాం కానీ అవి రివీల్ చేస్తే ఎట్లా? జనాలు చూడాలి కదా, చూసా కాలేదు. అంటే అక్కడ ఒక లాజికల్ పాయింట్ ఉంది కాబట్టి నేను దానికి ఆన్సర్ కూడా రెడీగా ఉంది. నెక్స్ట్ ప్రెస్ మీట్లో మాట్లాడదాం. స్క్రిప్ట్ రాపిచ్చినప్పుడు ఇవన్నీ ఏమడుగుతారు ఆల్రెడీ అడిగేది. నేనే అడిగా డైరెక్టర్ని ఇది అలా జరిగిందా ఇలా జరిగిందా అని. సార్ 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 అని తడబడ్డాడు, అప్పుడే నేను ఆన్సర్ ఇచ్చేసాను. అది అదొకటి. కోర్టులో కేసు వేసే ముందు కూడా ఇంకొకటి కూడా అడగొచ్చు, కానీ సరే రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లో మాట్లాడదాం. ఎందుకంటే మీకు వచ్చిన డౌట్లు నాకు వచ్చాయి అందుకనే నేను. అదే స్వామి, ఇది సినిమా, సినిమాని సినిమాగా చూద్దాం, సినిమానే ఉందాం. సినిమాలో సినిమాలో కోడిగుడ్డు మీద ఈకల్ వ్యక్తంగా మేము స్క్రిప్ట్లో రాపియలేము. అది కోడిగుడ్డు మీద ఈకలు పీకడం కాదు సార్, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను నువ్వు బాగా ఫిక్స్ అయ్యి ప్రెస్ మీట్లోకి వస్తున్నావు. నేను అలా కాదు సార్, ఆ అంటే క్లైమాక్స్ చూస్తే ఆ డంఫ్డ్ కంపల్సరీగా వస్తుంది. అంటే రిలీజ్ తర్వాత మరి ఆ రోజు నేత నేను అడుగుతా మీరు దానికి మరి ఏం చెప్తారు. రెడీగా ఉన్నాయి ఆన్సర్లు అన్నీ. నీలాగే నేను క్వశ్చన్స్ లిస్ట్ రెడీ అవుతా స్క్రిప్ట్ ఫైనల్ చేసేటప్పుడు, ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు. వీళ్ళకి ఎంత నాతో నసు ఉంటుంది అది వాళ్ళకి తెలుసు. తిట్టుకుంటారు వాళ్ళు, అబ్బాయి ఎక్కడికి వెళ్ళి దొరికాడరా బాబు మా కానీ. మిమ్మల్ని సాటిస్ఫై చేశాడా మరి దానికి సినిమా? మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళి దాటొచ్చి సినిమాగా చూస్తా, ఇది రైటా రాంగా. సినిమాకి ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోను. ఓకే, సినిమాగా పాస్ అయినప్పుడు నవ్వుకుంటే లాజిక్ రియలిస్టిక్గా అది. ఇది రియలిస్టిక్ సినిమా కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ సినిమా. రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు అప్పుడు చెప్తా ఇది రియలిస్టిక్, ఇప్పుడు బలగం ఉంది, ఇది రియలిస్టిక్ ఎమోషన్, దాన్ని సినిమాగా కాదు. సో దేని దానికి ఉంటుంది. రిలీజ్ తర్వాత మాట్లాడదాం, నేను రెడీ నీతో డెబ్యూట్ చేయడానికి. ఓకే సార్, ఒక చిన్న డౌట్. రేపు రిలీజ్ తర్వాత సినిమా చూస్తా కానీ జనరల్గా ఇవాళటి జనరేషన్లో బైక్లు రకరకాల వెహికల్స్ వస్తున్న టైంలో ఈ పాత డొక్కు స్కూటర్ ఎప్పటితో పట్టుకొని వాళ్ళ పిల్లలు నా కొడుకు కూడా తీసుకోపోమంటే తీసుకోపోడు, మా ఇంట్లో కూడా స్కూటర్ ఉంది కానీ అట్లాంటి టైంలో మీరు ఆ స్కూటర్ పెట్టడానికి రీజన్ ఏంది? అలా ఫాదర్ దగ్గర అన్నీ డబ్బులు ఉన్నాయి అందుకే అదే స్కూటర్ మీద తిరుగుతుంది. అలా ఫాదర్ది, ఆయనది కాదు, ఆయన బైక్ మీద వెళ్తాడు. ఓకే సందీప్ గారు, కంగ్రాట్స్ అండి, చాలా బాగుంది. అంటే ఒక ఫాదర్గా బాగా ఫీల్ అయినాయి ఎమోషనల్. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పాయింట్అవుట్ చేశారు, పాయింట్స్ రేజ్ చేశారు, దానికి సొల్యూషన్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. సో ఆ స్క్రిప్ట్ ఏమైనా పార్ట్ 2కి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా లేదు?
జనక అయ్యాను గనక అది దాంట్లో ఉంది. రాజుగారు మీకు టైటిల్ కూడా అందుకే రివీల్ చేస్తున్నాం, జనక అయ్యాను గనక. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దాంట్లో ఉంది. రాజుగారు మీకు ఇంకో క్వశ్చన్ అండి, అంటే దిల్ రాజు గారు ఆఫీస్ నుంచి వచ్చే ఆ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు, ప్యూర్ ఫ్యామిలీస్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పాయింట్ అంటే బయటకి ఆ మాట్లాడుకోలేని ఒక పాయింట్ని పట్టుకుని దాని మీద ఒక స్క్రిప్ట్ కంటిన్యూ అయింది. ఎన్నిల కిషోర్ కూడా పేరు పెట్టడానికి ట్రై చేస్తారు లాస్ట్లో క్యారెక్టర్, కానీ ఆ పాయింట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది పర్సనల్గా, అంటే ఇది ముందుకు తీసుకెళ్ళగలమా లేదా అని? ఎన్ని చేంజెస్? ఆయన ఈ పాయింట్ చెప్పగానే నేను ఓకే చేశాను. చేసినప్పుడు చెప్పా, ఎక్కడ కూడా సినిమాలో నువ్వు జాగ్రత్త పడాల్సింది, హార్డ్గా ఉండొద్దు. అమ్మ ఇదేంది, సినిమా చూసేటప్పుడు నా భార్య పిల్లలతో మేము సినిమా చూసేటప్పుడు కూడా నాకు హార్డ్గా ఉండకూడదు, అలా జాగ్రత్త పడి ట్రీట్మెంట్ చెయ్యని చెప్పా. దాన్ని జాగ్రత్తలు తీసుకొని చేశాడు కాబట్టి మీరందరినీ నా ఫ్యామిలీస్తో చూసి కూడా మీ ఇద్దరు ముగ్గురు పిఆర్ఓస్ వైఫ్స్ కూడా మాట్లాడారు స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తే. అడిగా వాళ్ళని ఓపెన్గానే, మీకు ఏమైనా హార్డ్గా ఉందా? అలాగే మేము ఫ్యామిలీస్కు షో చేసాం, వాళ్ళని అడిగా. సో ఎలా ఉంది రియాక్షన్, రైటా రాంగ్ అని? ఎక్కడ ఇప్పటివరకు అయితే ఎవరు హార్డ్ అని చెప్పలా, వెరీ ఎంటర్టైనర్, ఫ్యామిలీతో కూర్చొని మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము. రాకుండా ముందు మాకు భయం ఉంటుందా, ఇలా అనంట కదా అలా అనంట కదా, ట్రైలర్లో పెట్టిన దీని మీద కేసు అనగానే మేము ఆలోచించాం, బట్ చూస్తే మాకు ఎక్కడ లేదు, వి ఎంజాయ్డ్ అని చెప్పి. సుహాస్ ఫాదర్ కూతురు తీసుకొచ్చారు, ఫాదర్ ఒక చిన్న పాపను తీసుకొచ్చారు, ఒక 7-8 ఇయర్స్ ఉంటాయేమో, ఇంకొక మదర్ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు పర్సనల్గా మాట్లాడలేరు నాతో నిన్న షో జరిగినప్పుడు. నాకేమాత్రం ఇబ్బంది కలగలేదు సార్, ట్రైలర్ చెప్పినప్పుడు మీరు ఏదో ఇబ్బంది అనిపిస్తుంది అనుకున్నాను, కానీ షో చూసాక ఫీలింగ్ రాలేదు, సో చాలా బాగుందని చెప్పలేరు. సో అది ఇంకా ఇబ్బంది రాలేదని అనుకుంటున్నాను మీకు కూడా, మీరు యాజ్ అ ఫాదర్. సాంగ్ లాంచ్ అప్పుడు అడిగారు మీరే క్వశ్చన్, సార్ మీరు సాటిస్ఫైర్, ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సుహాస్ మీకు ఇది ఈ క్యారెక్టర్ టైలర్ మేడ్ పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు, బాగా చేస్తున్నారు. మీరు సినిమాలు చేసేవన్నీ కంటెంట్ బేస్డ్ వెళ్తున్నాయి, ఇవే చేస్తారా ఇంకా కమర్షియల్ యాక్షన్స్ కన్నా ప్లాన్ చేసుకుంటున్నారా? అంటే నా పర్సనాలిటీకి సెట్ అవ్వ కదండి కమర్షియల్ ఫైట్, అంటే నాకు కంటెంట్ ఇష్టం, సో ఇలాంటి సినిమాలు చేద్దాం. దిల్ రాజు గారు సార్, నమస్తే సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ ఫ్రమ్ మచిలీపట్నం. సో బేసిక్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే మాకు ఎక్కువ హైదరాబాద్ గుర్తొస్తుంది. మరి చాలా రోజుల తర్వాత నా చిన్నప్పుడు ఎప్పుడో బాలకృష్ణ గారి పాండురంగుడు మా ఊర్లో జరిగింది ప్రీ రిలీజ్ ఈవెంట్, మళ్ళీ ఇప్పుడు మచిలీపట్నంలో చేశారు. సో దానికి ఏమైనా సపరేట్ రీజన్ ఉందా సార్? సో రీజన్ ఏం లేదు, అంటే ఇప్పుడు హైదరాబాద్ వైజాగ్ విజయవాడలో రెగ్యులర్గా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఏంది ఇన్నోవేట్గా ఏం ఆలోచిస్తారంటే టీం అందరు మాట్లాడుకొని సరే ఇట్లా బందర్కి వెళ్దాం సార్ అన్నారు. సో అక్కడ ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు సార్ అంటే అక్కడ ఉన్న మినిస్టర్ గారితో మాట్లాడి ఆయన వెల్కమ్ చేశాడు, సార్ బాగా ఆర్గనైజ్ చేస్తాం రండి మా దగ్గర చెయ్యండి అని. సో మినిస్టర్ గారి దగ్గర ఉండి ఆ రోజు ఈవెంట్ చేయించాడు. ఆ క్రౌడ్ నిజంగా అంటే ఇంత చిన్న సినిమాకి, ఒక స్టార్ సినిమా కంటే అంత క్రౌడ్ ఉంటుంది, ఒక చిన్న సినిమాకి అంత క్రౌడ్ రావడం నిజంగా హ్యాపీ. అందుకే ఆ విజువల్స్ అన్ని చాలా గ్రాండ్గా రీచ్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. జనక అయితే గనక అక్టోబర్ 12 నుంచి గ్రాండ్ రిలీజ్, బట్ పెయిడ్ ప్రీమియర్స్ నుంచి కూడా మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేయండి.